కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఏప్రిల్ నెల 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మలుపుడి సత్యనారాయణ మొత్తం నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ కన్యా రాశి వారికి గురుడు సప్తమంలో ఉన్నాడు. మరి అలాగే శని బ్రహ్మాండమైనటువంటి స్థితిగతుడై ఉన్నాడు సష్టమంలో. కాబట్టి శత్రు నిర్మూలనమైనటువంటిది కన్యా రాశి వాళ్ళు చేసుకుంటారు. ఇక ఒకే ఊరిలో ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు మరి వీళ్ళ కలుసుకోలేనటువంటి పరిస్థితి ఈ గ్రహాలు తీసుకొస్తాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి, కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు, మరి ఆస్తుల కోసం పంపకాలలో మరి ఇలా ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఇంకా ఈ పనులన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉంటాయి అని మనం చెప్పుకోవాలి. తర్వాత స్లోగా ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ యొక్క ఎకనామిక్ ఫ్రంట్లో ఈ ఉద్యోగస్తులు అవనండి, ఈ యొక్క వ్యాపారస్తులు అవనండి, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార స్థితిగతులు ఏ విధంగా ఉండాలి అంటే, ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పర్వాలేదు, వ్యాపారస్తులకు మాత్రం అష్టమ రాహు ప్రభావం వలన బిజినెస్ అనేటటువంటిది యావరేజ్గా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెల నెల జీతం వచ్చేస్తుంది కదండి, ఏదో స్వల్పంగా ఏదో చిన్న చిన్న కష్టాలు కాబట్టి తప్ప. కాబట్టి ఈ వర్క్ స్ట్రెస్ వాళ్ళకి ఇంకొక రూపంలో వస్తుందన్నమాట. డబ్బులు వచ్చినప్పటికీ కూడా వర్క్ లోడ్ పెరగడము, ఆఫీసర్ల హెరాస్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు మీరేమి ఆఫీసర్లు మమ్మల్ని హెరాస్ చేసేస్తున్నారని మనం మళ్ళీ ఏమైనా చెప్పుకోని అవసరం లేదు. కారణం ఏంటంటే ఆఫీసర్లు ఖచ్చితంగా పని చేయమని చెప్తారు జీతం ఇచ్చేటప్పుడు. మరి కొంతమంది మంచి ఆఫీసర్స్ ఉంటారు, అలాగే కొంతమంది మంచి ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి మంచి ఎంప్లాయీగా మారడానికి మీరు అందరూ కూడా ప్రయత్నించండి. తర్వాత ఈ కన్యా రాశి వాళ్ళకి ఆదాయము కొంచెము అప్స్ అండ్ డౌన్స్ లో మీకు ఉంటుందన్నమాట. ఇక ఎటువంటి ఫామ్ లాగా ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది, ఏ రకంగా సడన్ గా వస్తుందో అంచనా వేయడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఎకనామిక్ ఫ్రంట్ లో బ్రహ్మాండంగా ఉంది. ఇక విద్యార్థుల దగ్గరికి వద్దాం. ఈ విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. మరి ప్రభుత్వ ప్రైవేటులో ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ జాబుల కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయితే ఈ కన్యా రాశి వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఇంకా జాయిన్ అవ్వాలన్నమాట. అంటే అదిగా ఆలోచించడం, మనం తర్వాత చూద్దాంలే అని బద్దగించడము, తర్వాత ఎక్కడికి పోతుందిలే అనేటటువంటి ఈ విధానమైనటువంటి ఆలోచనతో ఈ కన్యా రాశి వాళ్ళు కొంచెం మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క శత్రువు నాశనం దాయాదులు మీ బంధువులు వాళ్ళ నుంచి వేసినటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా మీకు తీరిపోతాయి. కాబట్టి ఏ విధంగా మీరు ఈ కన్యా రాశి వాళ్ళు మనం చూసుకున్నప్పటికి కూడా సర్వతోముఖాభివృద్ధిగా ఉందన్నమాట. ఇక ఈ రైతుల దగ్గరకు వద్దాము. రైతులకి పంట, ఈ కన్యా రాశి రైతులకి పంట యావరేజ్గా ఉంటుంది. తర్వాత వాళ్ళు పంట పండించినప్పటికీ కూడా మంచి, ఒకవేళ మంచి పంట వచ్చినప్పటికీ కూడా రాహు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు కదా, అటువంటి అప్పుడు ఖచ్చితంగా వ్యాపారంలో లాస్, నమ్మక ద్రోహం అనేటటువంటిది, మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు అవనియండి, ఏజెంట్లు అవనియండి, వీళ్ళ వల్ల ఈ కమిషన్ ఏజెంట్స్ అవనియండి, వీళ్ళ వల్ల మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందుతారనమాట మీకంటే కూడా. కాబట్టి చక్కగా ఈ యొక్క కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఈ గృహ ఉపయోగకరణాలన్నీ కూడా పనిచేయడానికి పనికొచ్చే వస్తువులన్నీ కూడా కొనుక్కుంటారు. చక్కగా ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆర్మీ వాళ్ళకి చక్కగా ఉద్యోగాలు లీవ్లు అనేటటువంటివి వస్తాయి. ఆ తర్వాత ఈ కన్సాలిడేటెడ్ బేస్తో, టెంపరీ బేస్తో మీకు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ అవడానికి అవకాశాలు మీకు పుష్కలంగా ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఐరన్ షాప్స్, వెల్డింగ్ షాప్స్, ఐరన్ ఫ్యాక్టరీస్, స్టీల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఎలక్ట్రానిక్స్ బిజినెస్ అనేటటువంటిది మాత్రము మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వీస్ బాగుంటాయి, సేల్స్ కొంచెం తక్కువ బాగుంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు స్తోత్రాలు, రాహు జపాలు చేయండి. రాహుకి కిలోంపావు మినుమల్ని ఈ యొక్క ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలతో దానం చేయండి చక్కగా పెద్ద బ్రాహ్మణులకి శనివారం నాడు అది కూడా. అలాగే లేదా ఆంజనేయ స్వామికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ
మీరు ఈ యొక్క శనివారం నాడు కనుక పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.